హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాహితి స్టూడీస్ ఇన్ఫో. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే నేను వైజాగ్లో ఉన్న జగదాంబ సెంటర్ ఉంటుంది కదండి, చాలా ఫేమస్ స్ట్రీట్ మార్కెట్కి అక్కడికి అండ్ జగదాంబ సెంటర్ అండ్ పూర్ణ మార్కెట్ ఉంటుంది కదా, ఆ రెండు అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ కింద రెడ్ కలర్లా ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. ఐ మీన్ అది ప్రెస్ చేస్తే పక్కన బెల్ సింబల్ వస్తుంది మనకి, గంట సింబల్, దాన్ని ఆల్ అనే దాంట్లో యాక్టివేట్ పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నేనైతే వచ్చేసానండి జగదాంబ సెంటర్కి. ఇది మనకి స్టార్టింగ్ అనమాట. మనకి ఇక్కడ షూస్, క్లాతింగ్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి, బెస్ట్ ప్రైసెస్తో, అంటే రీజనబుల్ ప్రైసెస్తో అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఈ స్లిప్పర్స్ ప్రతిది కూడా, ఏది కూడా, ఏ స్లిప్పర్ కూడా 250కి మించి ఉండదండి. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, నేను ప్రతిది కూడా ఆయన అడిగాను, బయట పెట్టినవి, లోపలివి మళ్ళీ మనకి అవి వేరే ప్రైసెస్ ఉంటాయి. మనకి ఇక్కడ బయట హ్యాంగ్ చేసినవి అయితే ఏ స్లిప్పర్స్ కూడా 250కి మించి ఉండవు. 250 అండ్ 150, 100, 200 ఆ రేంజ్లో మనకి ఉంటాయి ఈ స్లిప్పర్స్. వచ్చేసి క్వాలిటీ వచ్చేసి మనం చూసి కొనుక్కోవాలి. అందులో కూడా మనకి మంచి క్వాలిటీ ఉంటాయి, చెడ్డ క్వాలిటీ ఉంటాయి. మనం కొంచెం ఓపిక్గా చూసుకుంటే మంచివి దొరుకుతాయి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి క్లాతింగ్ అనమాట. వీళ్ళు అక్కడ బయట పెట్టిన మట్టికి ప్రైస్ అయితే 100, 150, 200, 250 బయట పెట్టినవి. 300 కూడా ఉన్నాయంటే కానీ తక్కువ పీసెస్ ఉన్నాయి అని చెప్పారు. అండ్ లోపలికి వెళ్తే మాత్రం మనం లోపలికి వెళ్తే మనకి 400 అంటే 399 నుంచి మనకి అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పారు లోపల ఉంటే. బయట మాత్రం ఇవి 200, 250 ఆ రేంజ్లో ఉన్నాయి మనకి ప్రతిది కూడా. ఇప్పుడు హ్యాండ్లో పట్టుకున్నది అయితే 200 అని చెప్పారు, తెలిసిందే కదా మనకి. ఏంటి అంటే బార్గెనింగ్, బార్గెనింగ్ ఇక్కడ ప్లస్ మార్క్ అనమాట. మనకి స్ట్రీట్ మార్కెటింగ్లో వాళ్ళు చెప్పిందే తక్కువ, కానీ మనకి అది కూడా వాళ్ళు ప్రాఫిట్ వేసుకునే చెప్తారు. మామూలుగా వేయరు, మనం బార్గెనింగ్ చేయకుండా వాళ్ళు ఎంత చెప్తారని చెప్తే మాత్రం మనమే లాస్ అయినట్టు. అక్కడ మనం బార్గెనింగ్ చేసే తీసుకోవాలి. మినిమం 30 రూపీస్, 40 రూపీస్ అయినా బార్గెనింగ్ చేయాలి, కొంచెం మొహమాటం ఉన్నది అని అనుకుంటే. అది మినిమం అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడే ఇంకొకటి క్లాతింగ్ ఉన్నది. ఇది కూడా నేనైతే ప్రత్యేకంగా ఇవి ఎలా ఉన్నాయి అని చెప్పేసి చూశాను. క్లాత్ ఎలా ఉంది, క్వాలిటీ అసలు చూద్దాము. స్ట్రీట్ మార్కెట్ అంటారు కానీ క్వాలిటీ కొంచెం బాగోదు కదా అని చెప్పేసి ఇక్కడ ఈ షాప్లో వస్తే, ఇది మనకి టర్నింగ్ తిరిగిన తర్వాత చూస్తే మనకి ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ ప్రైసెస్ వచ్చేసి 250, 300 అలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పక్కనే దుప్పట్టాస్ అన్నీ ఉన్నాయి. అంటే దుప్పట్టాస్ ఎలా అంటే పక్కన డిజైన్ చేసి, అంటే డిజైన్ చేసినవి ఉంటాయి కదా మనకి, లైక్ ఏమైనా లెహెంగాస్ మీద కానీ కొంచెం హెవీ డ్రెస్సెస్ మీద కానీ వేసుకునేది. ఇది వచ్చేసి, ఈ దుప్పట్టా వచ్చేసి ఇక్కడ 200 చెప్పారు. మనం 120కి కానీ, 100కి కానీ, 150కి కానీ అడిగితే వాళ్ళు ఇస్తారు. నాకైతే వాళ్ళు 120కి ఇస్తా అన్నారు, అయినా సరే నేను తీసుకోలేదు, ఎందుకంటే నాకు అది అవసరం పడలేదు, అందుకని చెప్పి నేను తీసుకోలేదు. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, చాలా మంచి ప్రైసెస్కే ఉన్నాయి, మనం బార్గెనింగ్ చేసుకుంటే బాగుంటాయి. మనం ఇక్కడ పక్కన వచ్చేసి ఇక్కడ మట్టి పాత్రలు ఉంటాయి కదా, ఇప్పుడైతే మాత్రం పూర్వకాలంలో ఎలా వాడారు అంటే ఓల్డ్ ఇండియన్స్లో ఎలా వాడేవాళ్ళు మట్టి కుండలు, మళ్ళీ ఇప్పుడు అవే డేస్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మట్టి కుండలే అదే మంచివి అవుతున్నాయి కదా, అందుకే మళ్ళీ అవే వాడుతున్నారు. కాకపోతే ఏంటంటే ఓల్డ్ ఇండియన్స్లో ఫ్రీగా వాడుకునేవారు, కాకపోతే ఇప్పుడు మనం డబల్ ప్రైసెస్ పెట్టి వాడుకోవాల్సి వస్తుంది. కానీ వైజాగ్లో ఇక్కడ జగదాంబ సెంటర్లో అయితే మనకి ఈ ప్రైసెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ప్రతిది కూడా అంటే కుండలు ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉన్నాయి. కూజా అయితే మనకు వాటర్ పోసుకునేది అయితే 200, 250 అలా ఉన్నాయి. సైజుని బట్టి మనం బార్గెనింగ్ చేసుకుంటే వాళ్ళు ఇస్తారనమాట. ఇక్కడ ఇవి నేను ఈ రెండు అయితే తీసుకున్నాను నేను, కర్డ్ వేసుకోవడానికి అండ్ కర్రీస్ అండి కుక్ చేసుకోవడానికి. కర్డ్ అయితే మనకి 80 రూపీస్కి వచ్చింది అండ్ కిందది 120, 150 రూపీస్కి వచ్చింది. చూసారు కదా మనకి చాలా రీజనబుల్, కానీ చెప్పడం మాత్రం వాళ్ళు 200, అది 180 ఎంతో చెప్పారు. మనం బార్గెనింగ్ చేసుకుంటే ఇస్తారనమాట. ఈ షాప్ వచ్చేసి ఇక్కడ 8 ఇయర్స్ నుంచి ఉన్నదంట, ఈ మామ చెప్తుంది 80, 90 ఇయర్స్ నుంచి ఉన్నదమ్మా. ప్రతిరోజు కూడా ఎవరొకళ్ళు వస్తారు, పట్టుకెళ్తానే ఉంటారు. ఇంకా రెగ్యులర్ కస్టమర్స్ ఎక్కువగా ఉంటారు మా దగ్గర అని చెప్తున్నారు. అంటే ఏంటి, మనకి ఎంత క్వాలిటీ బాగుంటే రెగ్యులర్ కస్టమర్స్ ఎక్కువగా ఉంటారండి. కాబట్టి మనం ఇక్కడ కొంచెం మనం కొన్నా కొనకపోయినా, మనకి అవసరం పడినా అవసరం పడకపోయినా కొంచెం మనకి రేట్లు అవన్నీ కూడా తెలుసుకున్నారనుకోండి, ఐ మీన్ విండో షాపింగ్ చేసుకుని రేట్లు తెలుసుకుంటే మనకి ఎప్పుడైనా సరే యూస్ అవ్వచ్చు. అలాంటివి ఆ రేట్స్ గట్రా తెలుసుకుంటే మనకి ఎప్పుడైనా ఇంకో చోట సేమ్ అదే ఆబ్జెక్ట్ మనకి అదే వస్తువు ఇంకో చోట ఎక్కువ చెప్పారనుకోండి, మనం అక్కడ బార్గెనింగ్ చేసుకోవడానికైనా ఏదైనా సరే యూస్ అవుతుంది అనమాట. కాబట్టి మనం రేట్స్ మాత్రం తెలుసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇయర్ రింగ్స్ దగ్గరకు నా కళ్ళు వెళ్ళాయి. ఇక్కడ పక్కన ఇయర్ రింగ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా. కానీ నేను అసలు అక్కడికి వెళ్ళింది అయితే నేను కొనకూడదు అని అనుకుని వెళ్ళాను, కానీ నేను తీసుకున్నాను అక్కడ 2-3 పేర్స్ అయితే తీసుకున్నాను. అండ్ చోకర్స్ ఉన్నాయండి, ఆసమ్ ఉన్నాయి. అంతే చోకర్స్ అయితే ఆ రేట్కి అవే వస్తాయా, అదే చోకర్ మనకి ఒక
ఐ మీన్ ఉంటాయి కదా ఫ్యాన్సీ స్టోర్స్ కానీ మాల్కి కానీ వెళ్ళి తీసుకున్నామంటే డబ్బాలు ఏంటి, ట్రిబుల్ ట్రైస్ ఉంటాయండి. ప్రైస్ అయితే మనకి క్వాలిటీ అంటారా, మనం ఎన్నిసార్లు పెట్టుకుంటాం చెప్పండి. చోకర్స్ లాంటివి కొనుక్కున్నామంటే ఒక 4-5 times పెట్టుకున్నాక, 4-5 times కాకుండా 10 times పెట్టుకున్నా సార్, తర్వాత ఏమనిపిస్తుంది మనకి, చాలాసార్లు పెట్టుకున్నామే అందరూ చూసేసారే ఏం పెట్టుకుంటామే అనిపిస్తుందామన్నా కదా. అదేదో ఇలాంటి తక్కువ రేట్లో అయ్యి మంచివి చూసుకుని మనం ఓపిక్గా మంచివి చూసుకుని తీసుకుంటే మంచిగా మనం ప్రాఫిట్గా కొంచెం ఆలోచించి కొంచెం మనీ సేవ్ చేస్తున్న వాళ్ళం అవుతాం. బ్రాండ్ వాల్యూ దాని మీద చోకర్ మీద అయితే ఎక్కడ కూడా ఎక్కడ తీసుకున్నా సరే మనకి బ్రాండ్ వాల్యూ అయితే కనిపించదు. కాబట్టి నేను స్ట్రీట్ అలాంటివి మాత్రం స్ట్రీట్ సైడ్లోనే నేను ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి బ్యాక్ ప్యాక్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఆ పక్కన సైడ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి. ఇవి నేను ఇక్కడ పట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ అయితే మనకి 150 చెప్పారు వాళ్ళు. 150 చెప్పారంటే అలా ఏ 100కు ఇస్తారు, నేను 100కి అడిగాను ఇస్తా అని చెప్పారు. నేను సర్లే నెక్స్ట్ టైం తీసుకుందాం, నెక్స్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తాకు వచ్చినప్పుడు ఇవి పర్టికులర్గా ఈ 3-4 షాప్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం నెక్స్ట్ టైం అని చెప్పేసి నేను అవి లోపలికి అయితే వెళ్ళలేదు, బయట నుంచే తీసేసాను. ఇక్కడ జంప్ సూట్స్, డెంగ్రీస్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఐ మీన్ కొంచెం వెస్ట్రన్ వేర్ కూడా కొంచెం ఈజీగానే మనకి అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్న జంప్ సూట్స్ అయితే మనకి 600 నుంచి చెప్పారు, 600 ప్రైస్ ఉన్నాయంట. క్వాలిటీ అయితే కొంచెం అటు ఇటుగా ఉన్నాయన్నమాట ఆ డంగ్రీస్ అయితే. మిగిలిన ఏమైనా చూసుకుంటే మనకి మంచివి ఇంకొంచెం ప్రైస్ ఉన్నా సరే కొంచెం మంచివి చూపియండి అంటే చూపిస్తారు వాళ్ళే. అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ, దుప్పట్లు అన్నీ మనకి ఇంట్లో కావాల్సినవన్నీ కూడా. ఇప్పుడు మనం జగదాంబ సెంటర్ కాడి నుంచి జగదాంబ సెంట్రల్ వరకు ఎక్స్ప్లోర్ అయితే చేసాము. నెక్స్ట్ ఇది వచ్చేసి పూర్ణ మార్కెట్లో ఉన్న క్లాతింగ్ ఏరియా అనమాట. ఇది ఇప్పుడు పూర్ణ మార్కెట్, పూర్ణ మార్కెట్లో ఉన్న క్లాతింగ్ ఏరియా ఉంటుంది కదండి, మనకి వెజిటేబుల్ ఏరియా ఉంటుంది, పూజ సామాగ్రి ఏరియా ఉంటుంది, క్లాతింగ్ ఏరియా ఉంటుంది. ఇదైతే క్లాతింగ్ ఏరియా నేను ప్రస్తుతం కొంచెం తీసాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగిలింది వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. క్లాతింగ్ ఏరియాలో ఒక షాప్ వచ్చేసి ఎస్విఎల్ షాపింగ్ మాల్ అంట, మ్యాచింగ్ సెంటర్ అనమాట. ఇక్కడ క్లాత్ అయితే ఆసమ్ ఉండింది, ది బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే నేను తీసుకుని అనుకుంటే నార్మల్గా ఒక వీడియో తీసుకుని వచ్చేద్దాం అన్న ఉద్దేశంతో వెళ్ళాను లోపలికి అయితే, కానీ నేను క్లాత్స్ అయితే తీసుకున్నాను, మమ్మీకి శారీస్ అలా తీసుకున్నాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మమ్మీకి ఒకసారి క్లాత్ క్వాలిటీ చూపించి తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను, మమ్మీ కూడా నచ్చిందని. నెక్స్ట్ టైం ఇంకోసారి ఇంకా బాగా తీసుకుంటాను. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. డోంట్ మిస్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, మర్చిపోవద్దు. బాయ్ బాయ్ గైస్.